ఆయన యొక్క అవయవముల నుంచి మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు లోనికి మనం మారాలి కదా. ఇప్పుడు క్రైస్తవుడు అంటే క్రీస్తు స్వరూపాన్ని లేదా క్రీస్తు యొక్క ఆ సంఘము యొక్క ఐక్యతనిగా క్రీస్తు యొక్క స్వరూప్యం. ఓకే, ఏమంటే జాతిగా మనం పరిశీలన చేద్దాం. మరి ఈ యొక్క ఐక్యత పొందడం అంటే క్రీస్తు యొక్క జీవన విధానం మనం పరిశీలన చేసినట్లయితే ఆయన జీవించిన కాలంలో ఏ విధమైన జీవితాన్ని మరి ఆయన జీవించి ఉన్నాడు, ఆయన యొక్క శరీర అవయవ భాగాలను మరి ఆయన యొక్క దేహమును మనం పరిశీలించినట్లయితే ఆయన యొక్క పవిత్రత ఏ విధంగా ఉంది, మరి నేటి కాలంలో ఆయన యొక్క పవిత్రను సంతరించుకున్న ఎవరైనా మనకు కనపడతారా? ఆ కనీసం ప్రయత్నం చేస్తారా? ఎవరైనా ప్రయత్నం చేసిన వారు ఉన్నారా? ఉంటే వారికి అందరికీ కూడా నాకు చేతులెట్టి నేను దండం పెడతాను. ప్రియుల సహోదరి సహోదరుడా, గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏమండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనందరం. బాప్తిసము ఎక్కడ పొందామండి? క్రీస్తులోకి పొందాలి. ఓకే, మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఆ తర్వాత, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తు నందు మీరందరూ కూడా ఏకముగా ఉన్నారు. ఎలా ఉండాలండి? ఏ దేశస్థుడైనా సరే, నువ్వు అమెరికా వాడివైనా, చైనా వాడివైనా, పాకిస్తాన్ అయినా, ఇండియన్ అయినా, ఏ దేశమైనా, క్రీస్తులు అందరూ కూడా ఏకముగా ఒకే మాటగా ఒకే బాటగా ఏకభావంతోనూ ఏక తాత్పర్యంతోనూ ఏక మనస్సుతోనూ ఒకే మనస్సుతో, దట్ ఈజ్ యూనిటీ. ఆ విధంగా మనందరూ కూడా క్రీస్తులో ఉన్నట్లయితే, మీకు ఒక లాజికల్ పాయింట్ చెప్తాను. ఎందుకు యూనిటీ లేదంటే, ఎంతమందిలో యూనిటీ లేదో వారందరూ కూడా క్రీస్తుకి వెలిపట ఉన్నారు. క్రీస్తులో ఉన్నట్లయితే, వన్స్ అగైన్ ఐ రిపీట్, క్రీస్తులో ఉన్నట్లయితే మీరందరూ కూడా ఒకే మాట ఒకే భావం ఉంటారు. మీరు బైబిల్ను ఫాలో చేస్తారు, యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని లేదా యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని క్రీస్తులో జీవిస్తూ క్రీస్తు యొక్క ఆ యొక్క పాఠాలకు మీరు మరి బానిసలై ఆయన యొక్క ప్రేమతో మరి ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క సంఘములో ఏకభావంతోనూ ఏకతాత్పర్యంతోనూ మరి జీవించే అవకాశం మీకు ఉంటూ ఉంది. ఇలా కక్షలు ఉన్నాయి, ఏకభావం లేదు, ఏక తాత్పర్యం లేదు, ఏక మనసు లేదంటే వారు క్రీస్తులు లేరు. ఎగ్జాక్ట్లీ చెప్పగలను, 100% దే ఆర్ అవుట్ ఆఫ్ ఏ క్రైస్ట్.